హలో వ్యూయర్స్ వెల్కమ్ టు కేపిఎన్ఎస్ ఆన్లైన్ సర్వీసెస్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న విషయం ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్ ద్వారా హౌస్ ట్యాక్స్ కట్టడం ఎలా తెలుసుకునే ముందు మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే షేర్ చేయండి ఇక రాబోయే మరిన్ని వీడియోస్ ఒక అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం గూగుల్ సెర్చ్ బార్లో సిడిఎంఏ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి అప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఆన్లైన్ పేమెంట్స్ మీద క్లిక్ చేస్తే ట్యాక్స్ లిస్ట్ మనకి కనిపిస్తుంది ఈ వీడియో ప్రాపర్టీ ట్యాక్స్ గురించి కాబట్టి మీరు ప్రాపర్టీ ట్యాక్స్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది అందులో ఫస్ట్ మీరు డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో డిస్టిక్ పక్కనే ఉన్న చిన్న ఆరో మార్క్ మీద క్లిక్ చేస్తే డిస్టిక్ లిస్ట్ ఓపెన్ అవుతుంది అందులో మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీది కార్పొరేషన్ అయితే కార్పొరేషన్ని మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ పేమెంట్ టైప్ వచ్చి ప్రాపర్టీ ట్యాక్స్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ ప్రెస్ చేయండి అప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ కనిపిస్తున్న నాలుగు ఆప్షన్స్లో ఏదైనా ఒక్క ఆప్షన్ ఫిల్ చేస్తే సరిపోతుంది ఇక్కడ నేను అసెస్మెంట్ నెంబర్తో సెర్చ్ చేస్తున్నాను అప్పుడు మనకు ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అందులో మనం ఎంత పే చేయాలి అనే డీటెయిల్స్తో పాటు మన పేరు అడ్రస్ కూడా కనిపిస్తుంది ఒకసారి మీ డీటెయిల్స్ని సరి చూసుకున్న తర్వాత అందులో పే ట్యాక్స్ మీద క్లిక్ చేయండి అప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లుగా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ బ్యాలెన్స్ అమౌంట్ యు ఆర్ లైక్లీ టు పే అనే ఒక ఖాళీ బాక్స్ కనిపిస్తుంది అక్కడ ఎంత పే చేయాలి అనుకుంటున్నారో అంత అమౌంట్ని ఎంటర్ చేసి దానికి కింద ఉన్న ఆప్షన్ సిఎఫ్ఎంఎస్ పేమెంట్ గేట్వేని క్లిక్ చేయాలి తర్వాత ఉన్న డూ యూ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి తర్వాత పే ఆన్లైన్ అనే బటన్ ప్రెస్ చేయండి నెక్స్ట్ మనకి ఇలా సెలెక్ట్ పేమెంట్ మోడ్లో ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేయండి అప్పుడు సెలెక్ట్ పేమెంట్ గేట్వే అనే పేజ్ ఓపెన్ అవుతుంది అందులో టూ పేమెంట్ గేట్వేస్ ఉంటాయి ఒకటి ఎస్బీఐ రెండోది పే యూ బెటర్ ఆప్షన్ అయితే ఎస్బీఐ ద్వారా పే చేయటం ఎందుకంటే గేట్వే స్పీడ్గా ఉంటుంది అండ్ డెబిట్ కార్డ్తో పే చేయటం వల్ల ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండవు సో ఇప్పుడు ఎస్బీఐ ద్వారా పే చేయటం ఎలానో చూద్దాం సో ఈ క్రింద కనిపిస్తున్న ఎస్బీఐ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మనకు ఓపెన్ అయ్యే పేజ్ ఇది ఇక్కడ ఐదు పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఎస్బీఐ యోనో అదర్ నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐ డెబిట్ కార్డ్స్ అదర్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయాలి అనుకుంటే మనం చేసే పేమెంట్ని బట్టి ఎంత ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది అనేది మనకు కనిపిస్తుంది మీరు ఏ మోడ్ ద్వారా పే చేయాలి అనుకుంటున్నారో దాని కింద ఉన్న క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి ఇక్కడ నేను అదర్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్స్ ద్వారా పే చేస్తున్నాను తర్వాత కన్ఫర్మేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది ఒకసారి చెక్ చేసుకొని కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్ కూడా కన్ఫర్మేషన్ పేజే అది కూడా ఒకసారి కన్ఫర్మ్ చేయండి తర్వాత మన డెబిట్ కార్డ్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకొని చేయండి నెక్స్ట్ ఓటీపీ కన్ఫర్మేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్లో మీకు ఎస్బీఐ నుంచి పేమెంట్ కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది అక్కడ టూ మినిట్స్ వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ మీరు జనరేట్ రిసిప్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే పేమెంట్ రిసిప్ట్ డౌన్లోడ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఈ యూస్ఫుల్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి